అందరికీ నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం. ప్రసిద్ధ దేవి సప్తసతి మహామంత్రానికి అంగభూతమైన దేవి కవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్ర గంఠేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత, ఇక్తానైత్యాని నామాని, బ్రాహ్మణైవ మహాత్మన. ఈ తొమ్మిది నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడని ఉంది. అయితే సప్తసతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు. మన పురాణ శాస్త్రాలు ఇతిహాసాలు పరిశీలిస్తే నవదుర్గల మహిమలు ఎలా వర్ణించబడ్డాయో తెలుసుకుందాం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, వీరినే నవదుర్గలుగా పేర్కొన్నారు. శైలపుత్రి: వందే వంచిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం, వృషారూఢాం శూలధరం, శైలపుత్రిం యశస్విని. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అనే పేరొచ్చింది. వృషభ వాహనారూఢైన ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము విరాజిల్లుతూ ఉంటుంది. తలపై చంద్రవంకను ధరించి ఉంటుంది. పార్వతి, హైమవతి అనేవి కూడా ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. మనసులో అనుకున్న వాంఛితములను ప్రసాదించు తల్లి. బ్రహ్మచారిణి: దదన కరపద్మ్యభ్యం అక్షమాలా కమండల దేవీ ప్రేధతుమయి బ్రహ్మే చారిణ్యుత్తమ. బ్రహ్మచారిణి అంటే తపమాచరించు తల్లి, బ్రహ్మమునందు చెరించునది. కుడిచేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలవును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమునర్చి ఉమా అని ప్రసిద్ధి వహించను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము, భక్తులకును సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృప వలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి విజయము ప్రాప్తించును. చంద్రగంట: పిండజ ప్రవరారూఢ చెండకో ప్రాస్తకైర్యుత ప్రసాదం తమతేహ్యం చంద్రగంటేతి విశ్రుత. ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు గంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రగంట అను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతిమయము. ఈమె తన పది చేతులతో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహవాహిని. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలో నుండును. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుచుందురు. కానీ భక్తులకును ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యమగును, ప్రశాంతముగా కనిపించుచుండును. ఈ దేవి ఆరాధన సద్యా ఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయోగులుగా ఉందురు. ఏ విధమైన భయములను వారిని బాధింపజాలవు. కూష్మాండ: సురా సంపూర్ణ కలసం రుధిరాపుత్రమేవచ దదనాహస్త పద్మాభ్యం కూష్మాండ శుభదాస్తు. దరహాసము చేయుచు బ్రహ్మాండమును సృజించునదిగావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాతి అయ్యను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశ దిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండములోని సకల వస్తువులల్లో, ప్రాణులల్లో గల తేజస్సు ఈమె ఛాయయే. అష్టభుజాదేవి అని కూడా అనుబడు ఈమె. ఎనిమిది భుజములతో విరాజిల్లుచుండెను. ఏడు చేతులల్లో వరుసగా కమండలవు, ధనుస్సు, బాణము, కమలము, అమృత కలసము, చక్రము, గద అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాలయ్యుండును. ఈమెయు సింహవాహనయే. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తియై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్య శోభలములు, ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందును. కొద్దిపాటి భక్తి సేవలకును ఈ దేవి ప్రసన్నురాలగును. స్కందమాత: సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు, రిపీట్, శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని.
కుమారస్వామి కార్తికేయుడు శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధిస్తారు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమె యొడిలో ఒక కుడిచేతో పట్టుకొనియుండును. మరి యొక్క కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమ వైపున ఒక చేత అభయముద్ర, మరొక చేత కమలము ధరించి పద్మాసన ఎనబడు ఈమెయు సింహవాహినియే. స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీయూ నెరవేరును. ఈ మర్త్యలోకమునందే వారు పరమశాంతిని సుఖములను అనుభవించుదురు. స్కందమాత కొనర్చిన పూజలు బాలస్కందునకు చెందును. ఈ దేవి సూర్య మండల అధిష్టాత్రి ఎగుట వలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో వర్ధిల్లుదురు. కాత్యాయని చందర హాసోజ్వలకరం శార్ధూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవఘాతిని. కాత్యాయని మాత భాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. ఆమె ఆశ్వయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుని వధించెను. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందరూ యమునా తీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము భవ్యము, బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండెను. ఈమె కుడిచేతిలో ఒకటి అభయముద్రను, మరి ఒకటి వరముద్రను కలిగియుండును. ఎడమ చేతిలో ఒకదానియందు ఖడ్గము, వేరొక దానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహిని. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములనేడి చతుర్విధ పురుషార్థముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మ జన్మాంతర పాపములు నశించును. కాలరాత్రి ఏకవేణి జపకర్ణి పూరాణగ్న కరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాచ్యక్త శరీరిని వామపాధోలి సల్లోహలిత కంటకాభూషణ వరమూర్ధ్వజ కృష్ణ కాలరాత్రిర్భయంకరి. కాలరాత్రి శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లా చెదురయ్యుండును. మెడలోని హారము విద్యుత్ కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రనివి. ఈమె నాసిక శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్ధభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందరికిని వరములను ప్రసాదించుచుండును. మరి యొక్క కుడిచేయి అభయముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనుపముండ్ల ఆయుధము, మరొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును. కాలరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము. కానీ ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏమాత్రము భయమును గాని ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాలరాత్రి మాత్రను స్మరించినంత మాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోవుట తద్యము. ఈమె అనుగ్రహమున గ్రహ బాధలను తొలగిపోవును. ఈమెను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువులు మొదలగు వాటి భయము గాని, శత్రువుల భయము గాని, రాత్రి భయము గాని ఏమాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వదా భయ విముక్తులగుదురు. మహాగౌరి శ్వేతే వృషే సమారూఢ శ్వేతంభరధర శుచిహి మహాగౌరీ శుభం దధ్యాత్ మహాదేవ ప్రమోదద అష్టవర్ష భవేద్గౌరీ. మహాగౌరీ అష్టవర్ణ ప్రాయము గలది. ఈమె గౌరవర్ణ శోభలు మల్లె పువ్వులను, శంఖమును చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములను, ఆభరణములను, ధవల కాంతులను వెదజల్లుచుండెను. ఈమె చతుర్భుజ వృషభ వాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మరి ఒక దానియందు త్రిశూలమును వహించియుండెను. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరకమును, వేరొక దానియందు వరముద్రను కలిగియుండెను. ఈమె దర్శనము ప్రశాంతము. పార్వతీ అవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చెయ్యగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేతవర్ణ శోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు మహాగౌరీయని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము, సద్య ఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీయును ప్రక్షాళితమగును. వారి పూర్వసంచిత పాపములను పూర్తిగా నశించును. భవిష్యత్తులో కూడా పాపతాపములు గాని
దైన్య దుఃఖములు గాని వారిని దరిచేరవు. వారు సర్వ విధములా పునీతులై ఆక్షయముగా పుణ్య ఫలములను పొందుదురు. ఈ దేవి పాదార విందములను సేవించుట వలన కష్టములు మటుమాయమగును. ఈమె ఉపాసన ప్రభావమున అసంభవములైన కార్యములు సైతము సంభవములేయగును. సిద్ధిదాత్రి సిద్ధ గంధర్వ యక్షాధ్యై అసురైర మరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవి కృప వలనే పొందెనని దేవి పురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలిచి ఆయన శరీరమున అర్ధ భాగమై నిలిచెను. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ సింహవాహిని. ఈమె కమలముపై ఆసీనురాలయ్యుండును. ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును మరొక చేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును మరి యొక్క హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారు సకల సిద్ధులను పొందుదురు. ఈమె కృపచే భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారమార్థిక మనోరథములన్నీయును సఫలమగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికల ఎవ్వియును మిగిలియుండవు. అట్టి వానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాధికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధపడును. తన్మహత్వమున నిజమైన పరమానందదాయకమైన అమృత పదము ప్రాప్తించును. సప్తశతిలో మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి నంద శాకంభరి భీమ రక్తదంతిక దుర్గా భ్రమరి అనేవారి చరిత్రలను చెప్పారు. కానీ వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా వ్యవహరించలేదు. సప్తసతీ దేవతలని మరో సంప్రదాయముంది. దీనిలో నంద శతాక్షి శాకంభరి భీమ రక్తదంతిక దుర్గా భ్రమరి అనే ఏడుగురు సప్తసతులు. వారి గురించి సప్తసతీ గ్రంథంలో ఉంది. దీనివల్లే ఈ గ్రంథానికి సప్తసతీ అని మరొక పేరు వచ్చింది. మరో భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.